ఎంఎస్వి గారి అభిమాన గాయనీ గాయకుల్లో సుశీల గారు, బాలుగారి తర్వాత స్థానం ఉన్నది మధుర గాయకులు పిబి శ్రీనివాస్ గారు. రామ్మూర్తి గారితో కలుసున్నప్పుడే పిబి శ్రీనివాస్ గారి చేత తమిళ తెలుగు భాషల్లో చాలా పాటలు పాడించారు. రామ్మూర్తి గారితో విడిపోయాక 1966లో విశ్వనాథన్ గారు సంగీతాన్ని అందించిన లేత మనసులో చిత్రంలో ఒక మృదు మధురమైన గీతాన్ని పిబి శ్రీనివాస్ గారికి కానుకగా ఇచ్చారు. సుశీలమ్మ గారితో కలిసి పాడిన ఆ ప్రేమ గీతం 50 వసంతాలు దాటినా ఇప్పటికీ సంగీత ప్రియుల హృదయాల్ని ఓలలాడిస్తూనే ఉంది. దాశరథి గారు రాసినటువంటి ఆ అందమైన పాటని ఇప్పుడు మనకు వినిపించబోతున్నారు కారుణ్య అండ్ ప్రణవి. అందాలవో చిలక అందుకో నా రేఖ, నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా. మిసలాడే వెందుకని తళ తళలాడే వేమిటని, మిసమిసలాడే వెందుకని తళ తళలాడే వేమిటని, కురులు మోముపై వాలే నేలలో విరులు కురులలో నవ్వెనెందుకో, అడుగు తడబడే చిలక కేలను పెదవి వణికెను చెలియకెందుకో. అందాలవో చిలక అందుకో నా రేఖ, నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా. అందాలవో చిలక అందుకో నా లేఖ, నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా. వయసు నేర్పులే మధుర మార్గము మనసు చూపులే, నీవు పాడగా నేను ఆడగా యుగము క్షణముగా గడిచిపోవుగా. అందాలవో చిలక అందుకు
నదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా. మీ ప్రేమలేఖలు మా దాకా చేరాయి, మేము అంగీకరించాం. చాలా బాగుంది, మధురంగా ఉంది, మాధుర్యంగా ఉంది. నాకు తెలిసి అసలు దిస్ హ్యాస్ గాట్ టు బి ద మోస్ట్ రొమాంటిక్ సాంగ్ ఎవర్. అసలు దీని ఆర్కెస్ట్రైజేషన్ కానీ అసలు అలా వింటుంటే ఈ పాటతో ప్రేమలో పడిపోతాం. కారుణ్య, మోస్ట్ రొమాంటిక్ సాంగ్ ఎవర్. రొమాంటిక్ అంటే ఏంటమ్మా? నేను అప్పుడే ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చేస్తున్నానో ఏమో నాకు తెలియదు మెడ్రాస్లో. ఈ పాట వినగానే పిచ్చి రొమాంటిక్ అయిపోయాను నేను కూడా. ఇలా కూడా పాటలు కంపోజ్ చేసి, ఇట్స్ లాటిన్ అమెరికన్ స్టైల్, బ్లూస్ స్టైల్, అట్ ది సేమ్ టైం మన భారతదేశపు సంగీతానికి ఏమి దాని విలువలు పక్కన పెట్టకుండా అత్యద్భుతమైనటువంటి కాంబినేషన్ అన్నమాట. అలాంటి కాంబినేషన్లో వచ్చినటువంటి పాట వీడు పాడుతుంటే పిల్లలు నాకు ఒళ్ళంతా నిజంగా ఐ బికేమ్ టూ రొమాంటిక్ మ్యాన్, వాట్ కెన్ ఐ డూ. అందాల ఓ చిలక అందుకో